లోని ఐటీ పరిశ్రమ రోజురోజుకి అభివృద్ధి చెందుతున్నది. ఐటీ పరిశ్రమలతో హైదరాబాద్ కిటకిటలాడుతున్నది. కానీ రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలంటే ఒక్క హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి జరిగితే సరిపోదు. ఇలాంటి అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర నలుమూలలకు కూడా విస్తరించాలి. ఈ కారణంగా ఐటీ పరిశ్రమను ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమలు రావాలంటే పటిష్టమైన విధానం ఉండాలి. అందుకే అమెరికాలోని ఐటీ సర్ అనే సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నాం. దీనివల్ల తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో తిరుగులేని శక్తిగా మారుతుందనటంలో సందేహం లేదు. దేశంలోనే అత్యంత పటిష్టమైన ఫైబర్ నెట్వర్క్ కనెక్షన్ ఉండే రాష్ట్రంగా తెలంగాణని తీర్చిదిద్దుతాం. ఈ బడ్జెట్లో ఐటీ శాఖకు 774 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. ప్రజాస్వామ్యం అనేది కేవలం ప్రభుత్వ రూపం కాదు, ఇది ప్రాథమికంగా అనుబంధిత జీవన విధానం, ఉమ్మడి కమ్యూనిటీ, అనుభవం. ఇది తప్పనిసరిగా తోటివారి పట్ల గౌరవం మరియు గౌరవప్రదమైన వైఖరి అనుకోండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. గ్రామాల అభివృద్ధితో ప్రతి పల్లె కళకళలాడేలా చేయటమే మా ప్రభుత్వ ప్రాధాన్యత. అందుకే గ్రామాల అభివృద్ధి విషయంలో గత 10 ఏళ్లలో పడ్డ తప్పటడుగుల్ని సరిచేయబోతున్నాం. ప్రతి గ్రామం యూనిట్గా గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక తీసుకొని ముందుకు వెళుతున్నాం. మనస వాచ కర్మణ ప్రజాస్వామ్య వ్యవస్థలు తమ కర్తవ్యాల్ని తామే నిర్వర్తించేలాగా చూస్తాం. ఇది మేమేదో ప్రజాస్వామ్యానికి చేస్తున్న మేలు కాదు. గ్రామాల్లోని అణగారిన వర్గాలకు, గ్రామీణ పేదలకు మేము కల్పిస్తున్న హక్కు, నిస్సహాయులకి, అభాగ్యులకి మేమిస్తున్న గ్యారంటీ, సామాజికంగా అన్యాయం ఎదుర్కొంటున్న వారికి మేమిస్తున్న ధైర్యం. మీకు తెలుసు, దేశానికి గ్రామాలే పట్టుగొమ్మలని మహాత్మాగాంధీ చెప్తే దాన్ని ఆచరించి చూపించిన గొప్ప ప్రధాని కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు. దేశంలో గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసేందుకు ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రభుత్వం 73-74 రాజ్యాంగ సవరణను ప్రతిపాదించింది. గ్రామ పంచాయతీలకి ఆర్థిక వెసులుబాటు కల్పించడమే కాకుండా వారి అభివృద్ధి ప్రణాళికను వారే రూపొందించుకునే విధంగా కేంద్రం నుంచి నేరుగా నిధుల్ని పంచాయతీలకు అందజేసిన ఘనత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది. గ్రామ పంచాయతీల్ని మరింత